నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ జీవిత పథకం రెండవ విడత కార్యక్రమం స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వర్చువల్ విధానం ద్వారా వైఎస్ఆర్ చేయూత పథకం కింద 18,750 రూపాయలను మహిళల ఖాతాలో జమ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ లబ్ధిదారులకు చెక్లను అందజేసి ప్రసంగించారు. తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ చేయూత రెండవ విడత కార్యక్రమంలో భాగంగా 12,528 మంది అక్కా చెల్లెమ్మలకు 23,48,63,000 రూపాయలను వారి ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. 2 సంవత్సరాల్లో తెనాలి నియోజకవర్గంలో 46,75,50,000 రూపాయల నగదును 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు కలిగిన పేద ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 18,750 రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా అగ్రవర్ణాల్లోని పేద మహిళలకు 15,000 రూపాయలను వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా అందించేందుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నట్లు ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ వెల్లడించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో సీఎం జగన్ నగదును మహిళల ఖాతాలో జమ చేస్తుంటే ప్రతిపక్షాలు అభివృద్ధి జరగడం లేదని విమర్శిస్తున్నాయని, అభివృద్ధి అంటే బిల్డింగులు కట్టడం కాదని, పేదవాడి జీవన విధానాన్ని మెరుగుపరచడం నిజమైన అభివృద్ధి అని అన్నారు. 18,750 రూపాయల కాడికి ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల్లో 9,000 కోట్ల రూపాయలని ఇంతమంది మహిళ అకౌంట్లు వేసిన ముఖ్యమంత్రి గారి యొక్క మనసు దాన్ని గమనించండి. ఎంత పేదవాడి మీద ప్రేమ లేకపోతే ఇన్ని వేల కోట్ల రూపాయలు అకౌంట్లు వేస్తారు? పేదరిక నిర్మూలనే నిజమైన అభివృద్ధి. ఆ పేదరిక నిర్మూలన చేసినాక ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందిద్ది అన్న గొప్ప ప్రగాఢ నమ్మకం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి మహిళకి, అర్హత కలిగిన ప్రతి సోదరికి చెల్లికి ఎక్కడా కూడా రాగద్వేషాలు లేకుండా మీ తమ్ముడుగా మీ అన్నగా మీరు ఏ పార్టీకి ఓటేసినా ఎక్కడా కూడా తినీలా. చాలామంది గ్రామాల్లో వైఎస్ఆర్ పార్టీ చేయూత తీసుకున్న వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన ఇళ్ల పట్టా తీసుకున్న వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ ఆసరా తీసుకున్న వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ కాపు దీవెన తీసుకున్న వాళ్ళు, లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేవరకు మా కులం మా పార్టీ అని చెప్పుకున్నారు. ఇది ఎక్కడ న్యాయమయ్యా? కులం అని కూడిపెట్టింది, మతం అని కూడిపెట్టింది. దివాలి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు మీకు, కులం కాదు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులైనప్పటికీ ఎంతో మెచ్యూరిటీతో ఆలోచించి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి 50% మహిళా సాధికారిత ఇచ్చి మహిళలను నిజంగా మహారాణులు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఈ పథకంలో మన తెనాలి మున్సిపాలిటీలో 6076 మందికి దాదాపు 11,39,25,000 రూపాయలు వారి అకౌంట్లలో డైరెక్ట్గా పడుతున్నాయి. ఈ డబ్బులు మీరు దయచేసి మీ కుటుంబ ఆదాయం పెంచుకునే విధంగా ఉపయోగించుకోవాలని నా విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, తహసీల్దార్ రవిబాబు, కొల్లిపర ఎంఆర్ఓ నాంచారయ్య, ఎంపీడీఓ శ్రీనివాసులు, మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ కాళేదాన సింగ్, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, కౌన్సిలర్స్ తాడిబోయిన రామయ్య, ఆవుల కోటయ్య, గుంటూరు కోటేశ్వరరావు, యశోద, కార్పొరేషన్ డైరెక్టర్ కావేటి నిర్మల, పార్టీ పట్టణ అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు చెన్నిపోయిన శ్రీనివాసరావు, పార్టీ నాయకులు తాడిబోయిన రమేష్, డాక్టర్ రియాజ్ ఖాన్, కట్టారి హరీష్ తదితరులు పాల్గొన్నారు. అలా కాకుండా కొంతమంది వేరే వేరే వాటికి కుటుంబంలో మీరు విన్నారు, మేము కొంతమంది రైతులు వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే డబ్బుల్ని పిల్లలు అంటే వేరే వేరే రకరకాలుగా శారీరకను వాటికను దయచేసి మనము ఒక మంచి దృక్పథంతో సీఎం గారు పెట్టినప్పుడు దాన్ని మనం వినియోగించుకుంటే
ఆ కుటుంబము అది డబ్బు రూపంలో మనకు చేతిస్తున్నారంటే రాబోయే తరానికి అంటే పది నెలలకి వాళ్ళే మొక్కలై మానులై అది ఆ కుటుంబానికి ఆసరాగా నిలబడాలి. అప్పుడే ఈ యొక్క డబ్బులకు సార్థకత ఉంటుంది. ఆ రోజు పట్టణంలోని డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి పురపాలక సంఘం ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నట్లు చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ అన్నసిం పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలో పలు వార్డుల్లో పర్యటించి సైడ్ కాలువలను కల్వర్టులను పరిశీలించారు. 11వ వార్డు గురవయ్య కాలనీలో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు నిర్మించి కాలువలు నిర్మించకుండా వదిలేసిన చోట కాలువల నిర్మాణం చేపట్టనున్నట్లు చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ అన్నసిం తెలిపారు. 15th ఫైనాన్స్ నిధులతో కాలువల నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు చేర్చి వాటిని పూర్తి చేయనున్నట్లు చైర్పర్సన్ వెల్లడించారు. ఈరోజు ఈ డ్రైన్స్ గురించి 4వ వార్డు 11వ వార్డు 12వ వార్డు 13వ వార్డు 14వ వార్డు విజిట్ చేయడం జరుగుతుంది. ఇందులో మెయిన్గా ఎక్కడెక్కడ డ్రైన్స్ ఇబ్బంది ఉందో, ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అవి గుర్తించి వాటికి రిపేర్లు కానీ కొత్త కల్వర్టు కానీ నిర్మించడం జరుగుతుంది. మన ప్రభుత్వం ప్రజా సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి తీరుస్తున్నాము. మొన్న పార్కుల గురించి, మొన్న సమాధులు మరియు గ్రేవ్యార్డ్స్ అన్ని గురించి విజిట్ చేయటం మీరు చూశారు. ఈరోజు అలాగే డ్రైన్స్ గురించి మరియు పబ్లిక్ టాయిలెట్స్ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏళ్ల తరబడి, వాటిని కూడా తొందరగా నిర్మించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామన్నమాట. అంటే ఇక్కడ బాగా వర్క్స్ ఉన్నాయండి, డ్రైన్స్ మెయిన్ ప్రాబ్లము. అవన్నీ విజిట్ చేయడానికి విజిట్ చేసి ఎంత తొందరగా ఈ చేద్దామని ఆలోచన చేసి 15th ఫైనాన్స్ 2nd దీంట్లో పెడదామని చెప్పి అన్నారు. దాదాపు ఒక 4-5 రోడ్లు విజిట్ చేశారు. ఎక్కడ ప్రాబ్లం ఏంటి అనేది కనుక్కొని అవన్నీ రికార్డ్ చేసుకొని సాధ్యం తొందరలో ఈ చేద్దామని కూడా ఇక్కడ మా గురవై కాలనీ వాసులకు కూడా మేడం గారు చెప్పి ఉన్నారు. సాధ్యం తొందరలోనే ఈ వర్క్ కంప్లీట్ చేస్తా అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు డాక్టర్ రియాజ్ ఖాన్, కటారి హరీష్, కార్పొరేషన్ చైర్మన్ రాళ్లబండి సుష్మా, ముప్పవరపు సాంబశివరావు, మున్సిపల్ ఎంఈ నాగమల్లేశ్వరరావు, పలువురు ఏఈలు పాల్గొన్నారు. తెనాలి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు బుధవారం హెల్త్ డ్రింక్ పంపిణీ చేశారు. కోకాకోలా కంపెనీ సౌజన్యంతో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ గ్యారేజీలోని సిబ్బందికి హెల్త్ డ్రింక్ పంపిణీ చేశారు. కరోనా సమయంలో ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్య భద్రత దృష్ట్యా రెడ్ క్రాస్ వారు హెల్త్ డ్రింక్ పంపిణీ చేయడం అభినందనీయమని ఆర్టీసీ డిపో మేనేజర్ టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెనాలి రెడ్ క్రాస్ తరఫున భానుమతి మేడం మరియు వారి టీము కూడా ఆర్టీసీ స్టాఫ్కి సాఫ్ట్ డ్రింక్స్ అందరికి కూడా స్పాన్సర్ చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే స్టాఫ్ ఉపయోగించుకొని కొంచెం ఎనర్జెటిక్గా ఉద్యోగం చేసుకోవడం వీలుగా ఉంటుందని వారు సహృదయంతో తీసుకొని వచ్చి ఇక్కడే పంపిణీ చేస్తున్నారు. అందరికి కూడా వారికి మాకు డిపో తరఫున అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. పేరు పేరున కోవిడ్ మహమ్మారి నుంచి మరి మన తెనాలి డిపో కార్మికులు అందరూ బాగున్నారని నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు మనం ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటున్నాము. ఈ సాఫ్ట్ డ్రింక్స్ అనేది కోకాకోలా కంపెనీ వాళ్ళు మాకు ఇదివరకు వాటర్ సప్లై చేసేవాళ్ళు, మరి ఈసారి ఎందుకు ఈ సాఫ్ట్ డ్రింక్ ఇచ్చారు? ఎక్కువ మొత్తంలో రాలేదు ఇంతకుముందు, ఇప్పుడు ఇవాళ కొంచెం ఎక్కువ మొత్తంలో రావడం వలన మన గ్యారేజ్లో ఇవ్వాలని నేను డిఎం గారిని అడిగితే ఆయన నాకు పర్మిషన్ ఇచ్చినందుకు ఆయనకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యురాలు ఎం భానుమతి, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. రామలింగేశ్వరపేటలోని శ్రీ 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 చంద్రశేఖర గురుపాదుకా పీఠం నందు బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గురుపాదుకా పీఠం నిర్వాహకులు మాట్లాడుతూ గత సంవత్సరం కరోనా కాలంలో 120 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని, ఈ సంవత్సరం కూడా రామలింగేశ్వరపేటలోని అన్నదాన సదరం నందు నిరంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేను సుమారుగా ఒక 24-25 రోజుల నుండి ఈ కార్యక్రమంలో లేను, కానీ మా పిల్లలిద్దరూ కూడా విష్ణు భట్ల యజ్ఞనారాయణ శర్మ, యజ్ఞ రామకృష్ణ సోమయాజులు ఇద్దరు ఉండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనేక ప్రతిబంధకాల మధ్యలో ఏర్పడి ఆపాల్సినటువంటి పరిస్థితి వచ్చినా మీరు వచ్చేదాకా దీన్ని మేము కొనసాగిస్తాము అని చెప్పి అనేక మంది భక్తులు ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారు. సుమారు రోజుకి 50 మంది సేవ చేస్తున్నారు. ఇది కాకుండా అనేక మంది దాతలు వారి వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు ఈ కార్యక్రమానికి అందించారు. తెనాలి రామలింగేశ్వరపేట తోటావారి వీధి 2 చివర అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ వేలో మరి 60 రోజుల నుంచి ఎంతో వైభవోపేతంగా అనేక రకాల పదార్థాలతో ఏదో ఒక పొట్లంలో ప్యాకింగ్ చేసి ఇవ్వడం కాకుండా ఎవరు ఏ పాత్ర తెచ్చుకుంటే అన్నదానం అంటే ఏమిటంటే ఒక ప్యాకింగ్ ఇస్తే వాళ్ళ ఇంట్లో ఒకళ్ళకే సరిపోతుంది, ప్యాకింగ్ ఇవ్వటం కాదు. ఎవరు ఏ పాత్ర తెచ్చుకుంటే ఆ పాత్ర నిండా వాళ్ళకి సమృద్ధిగా మనం అన్నం పెట్టి ఇవ్వటం జరుగుతుంది. తద్వారా వాళ్ళు ఈ అన్నాన్ని తీసుకెళ్ళి తిని అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. మరి భగవద్ అనుగ్రహంతో ఈ అన్నదాన క్షేత్రంలో ఇంకా అనేక ధర్మ కార్యక్రమాలు జరగాలి. కార్యక్రమంలో వ్యవస్థాపకులు విష్ణు భట్ల ఆంజనేయ చైనులు, విష్ణు భట్ల యజ్ఞ రామకృష్ణ, విష్ణు భట్ల యజ్ఞ నారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు. 75,000 ఐరన్ బోల్టులతో మహాత్మా గాంధీ విగ్రహాన్ని జీవం ఉట్టిపడేలా 10 అడుగుల ఎత్తులో రూపొందించడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మంగళవారం పట్టణానికి చెందిన ప్రముఖ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, అతని కుమారుడు కాటూరి రవిచంద్రలు రూపొందించిన 10 అడుగుల గాంధీ విగ్రహాన్ని మాజీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళీలు తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాటూరి వెంకటేశ్వరరావు రవిచంద్రలు తమ యొక్క శిల్పకళ ద్వారా తెనాలి యొక్క ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారని, వరల్డ్ రికార్డు కోసం 75,000 ఐరన్ బోల్ట్లతో 10 అడుగుల గాంధీ విగ్రహం రూపొందించడం అభినందనీయమని అన్నారు. పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, కౌన్సిల్లో కానీ, శాసనమండలిలో కానీ, రాజ్యసభ, లోక్సభ, ఏ సభలోనైనా సరే, ఏ రాష్ట్రంలోనైనా, భారతదేశంలో మొత్తం మీద అన్ని చోట్ల కూడా ఆయన విగ్రహం ఉంటుంది. అట్లాగే మన వాళ్ళు కూడా చాలామంది ఆ పేరుతో మహాత్మా గాంధీ బట్టల షాపును, మహాత్మా గాంధీ బంగారు షాపును, ఆ పేరును మర్చిపోకుండా మనం అంత సాధగా చేకూర్చుకుంటూ ఉంటాం. అటువంటి తరుణంలో మహాత్ముని ఇతర దేశస్తులు గౌరవిస్తున్నారు, ఇతర దేశాల్లో సైతం ఆయన విగ్రహాలు వేసుకుంటున్నారు అనేటువంటి పరిస్థితిలో మన తెనాలి చెందినటువంటి కాటూరి వెంకటేశ్వరరావు గారు, వారి కుమారుడు, వారి కుటుంబం, అంతేకాకుండా ఎంతోమంది శిల్పులు, మరి నిజంగా ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, వాళ్ళందరినీ కూడా ఒకసారి పిలిచి ఇది సహకరించి వారికి సహకరించిన వాళ్ళందరూ కూడా ఒక సన్మానం చేయాలని. నిజంగా ఎంతోమందికి పద్మశ్రీ అవార్డులు ఇస్తారు, పద్మ అవార్డ్స్ ఇస్తారు, ఎన్నో అవార్డులు ఇస్తూ ఉంటారు, నంది అవార్డులు ఇస్తూ ఉంటారు. కానీ నిజంగా ఈ రోజున ఇది పద్మశ్రీ కాదు కదా, ఏ నోబెల్ బహుమతి వచ్చినా కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఎవరు కూడా చేయలేరు. మనిషి అనుకుంటే సాధ్యం కానిది ఏది ఉండదు, సాధ్యం కానిది కూడా సాధ్యం చేయొచ్చు అంటానికి మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహాన్ని ఈరోజు బోల్టులతో దాదాపు 75,000 నట్లతో 10 అడుగుల హైటు ఈ విగ్రహాన్ని నెలకొల్పటం అనేది ఇవాళ గిన్నీస్ బుక్ రికార్డ్స్ కాదండి, అంతకంటే కూడా ఎక్కువ అని మనం చెప్పాలా. 2 కళ్ళు కూడా సరిపోవటంలా అసలు మేము పిలవగానే తన వాక్చాతుర్యంతో ప్రత్యర్థుల్ని గడగడలాడించగలిగిన మన తెనాలి మాజీ మంత్రివర్యులు నన్నపనేని రాజకుమార్ గారు, మరి ఈ విగ్రహాన్ని చూసి వారెంతో సంతృప్తి చెంది తమ అమూల్యమైన అభిప్రాయం చెప్పారు. రవిచంద్ర
అదే బాబు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారమే పాఠశాలలను పునః ప్రారంభించడం జరుగుతుందని ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ తెలియజేశారు. జగనన్న విద్యా కానుకలో భాగంగా ఇప్పటికే పాఠ్యపుస్తకాలను మండలంలోని అన్ని పాఠశాలల్లో అందుబాటులో ఉంచామని, ప్రభుత్వం ఎప్పుడు ఆదేశాలు అందజేస్తే అప్పుడు పాఠశాలను ప్రారంభించి వాటిని విద్యార్థులకు అందజేయడం జరుగుతుందని ఎంఈఓ లక్ష్మీనారాయణ వెల్లడించారు. ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యే విధంగా చూడాలని లక్ష్మీనారాయణ సూచించారు. టెక్స్ట్ బుక్స్ కూడా రావడం జరిగింది. ఉచిత పాఠ్య పుస్తకాలు మన 70,000 దాకా పుస్తకాలు రావడం జరిగింది. వాటిని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి జగనన్న విద్యాకానికి సంబంధించి ఇప్పటికే మరి కాంప్లెక్స్ స్థాయికి మన మండలంలో 11 కాంప్లెక్స్లు ఉండేవి, 11 కాంప్లెక్స్లు కూడా మరి రావడం జరిగింది. ఈరోజు బెల్ట్లు రావడం జరిగింది. అన్నీ కూడా అన్ని ఐటమ్స్ దానిలో ఉండేటువంటి డిక్షనరీ కానివ్వండి, బెల్ట్ కానివ్వండి, షూ కానివ్వండి, అదేవిధంగా నోట్బుక్స్ కానివ్వండి, అన్నీ కూడా రావడం జరిగింది. అవి కూడా పాఠశాల ఎప్పుడు తీస్తే అప్పుడు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మాత్రం మరి 1వ తారీఖు నుంచి మరి చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని బట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ ప్రకారం మరి పాఠశాలల్ని పునఃప్రారంభం చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ చిక్కీలకు సంబంధించి మనకి సప్లై లేదు, కానీ కొన్ని చోట్ల మరి చిక్కీలు ఇచ్చినట్టుగా దానిలో మామూలుగా ఏదో పురుళ్ళై ఉంటున్నట్టుగా వచ్చింది. అది ఎక్కడ కూడా ఇవ్వలేదు మన మండలంలో. తెనాలి ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో డిఐసి బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్నట్లు వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి తెలియజేశారు. వైద్యశాల ఆవరణలో నిర్మాణం అవుతున్న డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ కేంద్రం ద్వారా 0 నుండి 5 సంవత్సరాలు కలిగిన చిన్నారులకు వైద్య సేవలు అందించనున్నట్లు డాక్టర్ సౌభాగ్యవాణి పేర్కొన్నారు. అదేవిధంగా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రత్యేక కమిటీ వైద్యశాలను పరిశీలించారని, దానిని కూడా త్వరలో ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. కోవిడ్కు సంబంధించి ఆర్టీపీసీఆర్ పరికరాలను వైద్యశాలలో అందుబాటులో ఉంచామని, కోవిడ్ టెస్టులను ఇకపై ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించుకోవచ్చని డాక్టర్ సౌభాగ్యవాణి చెప్పారు. మనకి హాస్పిటల్ ప్రెమిసెస్లో డైక్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది డైక్ అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్. అది ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే అది 0 to 6 ఇయర్స్ చిల్డ్రన్కి హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉంటే అది అక్కడ అడ్మిట్ చేసి అది ఏమైనా ఇక్కడ మన పరిధిలో ట్రీట్ చేయగలిగిన ట్రీట్ చేస్తారు. అవి సైకలాజికల్ అండ్ ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న బేబీస్ని అడ్మిట్ చేస్తారు. చిల్డ్రన్ని మన పరిధిలో లేనివి గుంటూరు రిఫర్ చేస్తారు. ఈ పిఎస్ఏ ప్లాంట్ ఇన్స్టలేషన్ కొరకు గవర్నమెంట్ నుంచి టీమ్ వచ్చి విజిట్ చేయడం జరిగింది. వారు టూ డేస్లో వర్క్ స్టార్ట్ చేస్తారు. పిఎస్ఏ ప్లాంట్ అంటే మనకి ఆక్సిజన్ ప్లాంట్ మన హాస్పిటల్లోనే ఇన్స్టాల్ చేస్తారు. మనకి రాబోయే రోజుల్లో కోవిడ్ థర్డ్ వేవ్ లో కూడా మనకి ఎటువంటి ఆక్సిజన్ కొరకు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా గవర్నమెంట్ నుంచి మనకి అవి టీమ్ రావడం జరిగింది. ఇంకొక విషయం, ఆర్టీపీసీఆర్ ఎక్విప్మెంట్ మన హాస్పిటల్కి ఈరోజు రావడం జరిగింది గవర్నమెంట్ నుంచి. ప్రీవియస్గా మనము ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ అంటే మన దగ్గర స్వాబ్స్ కలెక్ట్ చేసి గుంటూరు జీజీహెచ్కి పంపించేవారము. ఇక్కడ నుండి మనకు అవసరం లేదు. మన దగ్గర టెస్టింగ్ ఫెసిలిటీ షార్ట్లీ మనం ప్రారంభించుకుంటున్నాం. తెనాలి డివిజన్ పరిధిలో కోవిడ్ కేసులు సంఖ్య తగ్గాయని, ఈ నేపథ్యంలో ప్రజలు కోవిడ్ పట్ల నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా ఉప వైద్యాధికారి జె నరసింహనాయక్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కేసుల సంఖ్య తగ్గిందని, కోవిడ్ కేర్ సెంటర్స్ కోవిడ్ హాస్పిటల్ నందు బెడ్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కోవిడ్ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు జర్మన్ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన తాత్కాలిక కోవిడ్ వైద్యశాలను కరోనా కేసులు తగ్గినందున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దానిని మూసివేసినట్లు నరసింహనాయక్ వెల్లడించారు. ప్రజలెవరూ కోవిడ్ పట్ల నిర్లక్ష్యంగా ఉండరాదని, కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని నరసింహనాయక్ సూచించారు. మనకి కోవిడ్ కేసెస్ అనేవి బాగా తగ్గినాయండి. ఇప్పుడు ఇవాళ డివిజన్ మొత్తం మీద మనకి 22 కేసులు పాజిటివ్ వచ్చినాయి. దాంట్లో తెనాలి టౌన్లో కేసులు ఏమీ రాలేదు. ఇవాళ అసలు ఒక్క కేసు కూడా రికార్డ్ అవ్వలేదు. 22/6/21 తెనాలిలో, తెనాలి టౌన్లో కానీ తెనాలి రూరల్లో కానీ. సో ఇది మంచి ఉపపరిణామం. ఇతర వేవ్స్ వచ్చే, థర్డ్ వేవ్ అలా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి మనం ఏంటంటే ఖచ్చితంగా అందరూ మాస్కులు ధరించడము, సోషల్ డిస్టెన్స్ పాటించడము, శానిటైజర్ యూజ్ చేయడం అనేది ఖచ్చితంగా అందరూ పాటించాలి. ఇప్పుడు కేసెస్ తగ్గినాయి కాబట్టి మనకి హాస్పిటల్స్ అడ్మిషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనము
జర్మన్ హ్యాంగర్స్ వాళ్ళ సహాయంతో మనకి ఇక్కడ టెంపరీ హాస్పిటలైజేషన్ బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది తెనాల్లో. అది కూడా ఇప్పుడు కలెక్టర్ గారు జీఎంహెచ్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అది కూడా క్లోజ్ చేసాం. అది సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.